ఆంధ్రప్రదేశ్ లోని దేవాలయాలలో విగ్రహాల ధ్వంసంపై ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థం క్షేత్రంలో జరిగిన ఘటనపై సీఎం స్పందించారు. గురువారం ఆయన సీఎంఓ అధికారులతో సమీక్ష సమావేశంలో విగ్రహాలను ధ్వంసం చేసిన వ్యక్తులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. విగ్రహాల ఘటనలు జరగడం దారుణమని దేవుడితో చెలగటం ఆడితే ఆయన శిక్షిస్తానని అన్నారు. ఈ మేరకు దేవత విగ్రహాలను ధ్వంసానికి పాల్పడితే కఠిన పరిణామాలు ఉంటాయని తీవ్రంగా హెచ్చరించారు. ఇలాంటి ఘటనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, సంఘటనలకు పాల్పడే వ్యక్తుల్లో భయం కలిగించేలా పోలీసు శాఖ కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు. నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని ఆదేశించారు. అలాగే ఘటనలు జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ 2 9100885125 2 9100885.